ఆత్మానుభూతి అంటే ఏమిటి? అది ఎలా అనుభవిస్తాం? ఆనందం మానవుని సహజ స్థితి, వాస్తవ స్థితి. కానీ నేడు అనేక మంది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మునుగడ సాగిస్తున్నారు. నిజానికి సుఖం, సంతోషం, ఆనందం ఒకేలా చెప్పేస్తున్న ఇవి మూడు రకాల అనుభూతులు. పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైనది. వినోదభరితమైన మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం. మూడవది వీటికి అతీతమైనది ఆనందానుభూతి. అది ఆత్మ సంబంధితం. ఆనందం ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరు స్వేచ్ఛనిస్తుంది, ఆనంద పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. అది ఆత్మస్థాయికి చెందినది. మొదటిది బంధం, రెండవది తాత్కాలికం, మూడవది శాశ్వతం. మొదట రెండింటినీ పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు. ఆనందంగా జీవించటానికి హంగులు అవసరం లేదు, ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించటం, ఏ పరిస్థితిలోనైనా సమస్థితిలో ఉండగలగటం, ఇది గొప్ప విషయం. అంటే అన్నీ అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలగటం అలవర్చుకోవాలి. మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరైన లేదా అమర్చుకున్న వాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో ఉన్న అంతర్యామి పట్ల ఎరుకుతూ ఉండటం నేర్చుకోవాలి. ఇది అలవరిడిన వాడు అనుక్షణం మనం ప్రార్థనలో ఉన్నట్లే, ఆనందంగా ఉన్నట్లే, అంతర్యామితో ఉన్నట్లే. ఆనందాన్ని మానుష్యం, దివ్యం అంటూ రెండు రకాలుగా వివరిస్తారు. మొదటి కొస మానుష్యమైతే రెండవ కొస దివ్యం. మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం. మొదటి కొస నుండి రెండవ కొసకు చేరటానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. వ్యక్తి చేతన నుండి దివ్య చేతన వైపు సాగిపోవటమే మానవ జన్మ సార్థకత. మానుష్యమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత. ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చితానందం, ఆత్మానందం, పేరు ఏదైతేనే అన్నీ ఆ ఏకైక దైవీకమైన సత్యస్థితిని తెలియచెప్పేవే. ఎక్కడ అహం ఉండదో అక్కడ ఆనందం ఉంటుంది. మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవటానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలోనే తెలుస్తుంది సత్, చిత్, ఆనందం. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే పరమానందం. ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం. అటు పిమ్మట అనుభవమైతే ఆనంద స్థితి. ఇలా ఆనందమును తెలుసుకున్నవారు అంటే ఆనందం, బ్రహ్మను, విద్వాన్, ఆత్మను స్పృశించగలరు. అదే నయ ఏవం విద్వానేతే ఆత్మానం స్పృణతే. ఆనందమునకు సోపానములు, ఫలాపేక్ష లేకుండా పనిచేయటం, అందరిలో అంతర్యామిని గుర్తించటం, ఏ క్షణం కా క్షణం వర్తమానంలో జీవించటం, భూతదయ, సేవా దృక్పథం కలిగి ఉండటం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.